పురుషాయ ఇదం నమః సంకల్పం చెప్పుకున్నప్పుడు మమ అంటాం. మమ అంటే నేను, నాది, మా కుటుంబము అని చెప్తున్నాడు. నమమ అంటున్నాడు. నమమ అంటే నాది కాదు, ఇదం నమమ ఇది నాది కాదు. మరి ఎవరిది అని అడిగితే మీరు ఎవరి పేరేదని చెప్పి ఇదం నమమ అంటున్నామో ఇది నాది కాదయ్యా ఆయనది అని చెప్పని అగ్నిహోత్ర దిగిస్తే ఈయన తీసుకువెళ్ళి ఆ దేవుడికి ఇస్తాడు అనేది లెక్క. ఈయన మనకు భగవంతుడికి మధ్యన పోస్ట్ మెన్ లాంటి వాడు. ఇంతకుముందు పోస్ట్ ఆఫీసులకి తంతి తపాలా కార్యాలయం అని పేరుండేది. అంటే తంతి చరుడు అగ్నిహోత్ర అగ్నయే తంతి చరా యనమహ అని పేరు. పోస్ట్ మెన్ లాంటి వాడు అనమాట. మనం ఇచ్చేటువంటి ద్రవ్యాలవి తీసుకువెళ్ళి మనం ఎవరి పేరైతే చెప్పి మనం సమర్పిస్తున్నామో ఈ ద్రవ్యాన్ని ఆయనకి తీసుకుపోయి ఇవ్వడం వల్ల ఆయన అవి తీసుకుని ఓహో ఫలానా వాడు నా కోసం ఇది పంపించారా వాడిని అనుగ్రహించాలి అని చెప్పని ఆయన మన కోసం వస్తారు అనేది లెక్క. అగ్నిముఖావై దేవాహ దేవతలు అగ్ని రూపంలో ఉంటారు అనేది లెక్క. అంటే ఈయన తీసుకెళ్లి ఆయనకి ఇస్తున్నాడో లేదో సంగతి పక్కకు పెడితే సాక్షాత్తు అగ్నిహోత్రుడి స్వరూపమే మనం చేసుకునేటువంటి ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉంటారు అనేది లెక్క. అగ్నిహోత్రుడికి ఇస్తున్నాం అనుకునే బదులు ఆ స్వామికే మనం సమర్పిస్తున్నాము అని అనుకున్నా కూడా ఇంకంతకంటే మించింది లేదు. కాబట్టి గణపతి హోమం చేస్తున్నాము, అన్ని విఘ్నాలు తొలగిపోవాలి అని చెప్పని ఇప్పుడు వాస్తు పురుషుడి హోమం జరుగుతుంది. వాస్తు పురుషాయ ఇదం నమమ. కొంచెం స్పీడ్ స్పీడ్ గా వేస్తూ ఉండాలండి. ఇక్కడ ఓం దిక్కి స్వాహ, ఓం పర్జన్యాయ స్వాహ, ఓం నియంతాయ స్వాహ, ఓం పురుషాయుధాయ స్వాహ, ఓం సూర్యాయ స్వాహ, ఓం సత్యాయ స్వాహ, ఓం పురుషాయ స్వాహ, ఓం ఆకాశాయ స్వాహ, ఓం వాయవే స్వాహ, ఓం పూష్ణే స్వాహ, ఓం వితథాయ స్వాహ, ఓం గృహక్షతాయ స్వాహ, ఓం యమాయ స్వాహ, ఓం గంధర్వాయ స్వాహ, ఓం వృంగరాజాయ స్వాహ, ఓం ముఖాయ స్వాహ, ఓం పితృభ్య స్వాహ, ఓం సుగ్రీవాయ స్వాహ, ఓం పుష్పదంతాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఓం అసురాయ స్వాహ, ఓం శేషాయ స్వాహ, ఓం పాపాయ స్వాహ, ఓం రోగాయ స్వాహ, ఓం అహిర్బుద్ధియే స్వాహ, ఓం ముఖాయ స్వాహ, ఓం ముఖ్యాయ స్వాహ, ఓం ఫల్లాటాయ స్వాహ, ఓం సోమాయ స్వాహ, ఓం సర్పాయ స్వాహ, ఓం అదితయే స్వాహ, ఓం తితయే స్వాహ, ఓం అదిభ్య స్వాహ, ఓం అపవత్సాయ స్వాహ, ఓం అర్యమ్యే స్వాహ, ఓం సావిత్రాయ స్వాహ, ఓం వివస్మతే స్వాహ, ఓం విపుదాదిపాయ స్వాహ, ఓం జయంతాయ స్వాహ, ఓం మిత్రాయ స్వాహ, ఓం రాజయక్ష్మణే స్వాహ, ఓం రుద్రాయ స్వాహ, ఓం పృథ్వీశ్వరాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం అనంతాయ స్వాహ, ఓం వాస్తుపురుషాయ స్వాహ, ఓం చరంజీ స్వాహ, ఓం పితాజీ స్వాహ, ఓం పూతనాయ స్వాహ, ఓం పాపరాక్షసీ స్వాహ, ఓం స్కందాయ స్వాహ, ఓం అర్యమ్యే స్వాహ, ఓం జృంభకాయ స్వాహ, ఓం పిలివితాయ స్వాహ, నమో భగవతే వాస్తు అధీశ్వర పరబ్రహ్మణే వాస్తు పురుషాయ నమోన్నమః. సమస్త జ్ఞాత అజ్ఞాతాది వాస్తు దుర్దోష పీడ నివారకాయ వాస్తు పురుషాయ ఇదం నమమ. అందులో వేసేయండి ఒకసారి. కొద్దిగా